Hi friends, my name is David. Welcome to my YouTube channel Aptitude Tricks. Friends, na channel ganaka inka evaraina subscribe chesukopothe please na channel ni subscribe cheyandi, bell icon ni press cheyandi. Okay na friends, ee roju video lo manam percentages ki sambandhinchi కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం పర్సంటేజెస్కి సంబంధించి బేసిక్స్ అనేవి చూసాం, అదేవిధంగా బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ అనేవి చూసాము. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో మన యొక్క ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 80% ఆఫ్ ద అదర్ అండ్ 4 times ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 656, దెన్ ద నెంబర్స్ ఆర్ అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారంటే, ఒక నెంబరు ఇంకొక నెంబర్ కన్నా, సారీ, ఒక నెంబర్ అనేది ఇంకో నెంబర్లో 80% ఉందంట ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం రెండు నెంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్స్ అండ్ వై. సో ఈ రెండు నెంబర్స్లో ఒక నెంబరు ఇంకొక నెంబర్లో 80% ఉందంట. సో ఇది మనకి 100% అయితే ఇంకొకటి 80% ఉంటుంది దీంట్లో, అంటే 80% ఉంటుంది. సో 25 24, ఈ రెండు నెంబర్స్ ఎలా ఉన్నాయి, 4:5 రేషియోలో ఉన్నాయి ఫ్రెండ్స్, 4:5 రేషియోలో ఉన్నాయి. సో నేను ఫస్ట్ నెంబర్ని 4x అనుకుంటున్నాను, సెకండ్ నెంబర్ని 5x అనుకుంటున్నాను. సో ఈ రెండింటిని మనం ఏబి అనుకుందాం ఫ్రెండ్స్, ఏబి అనుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ నెంబర్ నేను 4x అనుకుంటున్నాను, సెకండ్ నెంబర్ని మనం 5x అనుకుంటున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక కండిషన్ కూడా ఇచ్చారు క్వశ్చన్లో మనకి, 4 times ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 656 అన్నాడు. సో ఈ రెండింటి యొక్క స్క్వేర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ రెండింటి యొక్క సమ్ము 4 times చేస్తే అది 656కి సమానం అంట. సో 4 times ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్, సో 4x² ప్లస్ 5x² ఈక్వల్స్ టు 656. ఇది ఎట్లా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, 4 times ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్, సో 4x² ప్లస్ 5x² అంటే ఈ రెండింటి యొక్క సమ్ము, ఈ రెండింటి యొక్క సమ్ అవుతుంది. సో ఈ రెండింటి యొక్క స్క్వేర్స్ సమ్ము 4 times 656కి సమానం అవుతుందని మనకి క్వశ్చన్లోనే ఇచ్చాడు ఫ్రెండ్, జరిగింది ఫ్రెండ్స్. సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేద్దాం. సో 4 16s అండ్ 4 4s. సో 4x² అంటే 16x² ప్లస్ 5x² అంటే 25x² ఈక్వల్స్ టు 164. 16 ప్లస్ 25 ఏమవుతుంది, 41x² అవుతుంది. సో 164, 41 4s. సో x² కనుక 4 అయితే x వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. అంతే కదా ఫ్రెండ్స్, a² ఇట్ వెళ్తే రూట్ అవుతుంది, రూట్ 4 ఏమవుతుంది, 2 అవుతుంది. సో x వాల్యూ 2 అయితే మనకి 4x వాల్యూ ఎంత అవుతుంది, 8 అవుతుంది, ఎందుకంటే 4 2s 8. సో 5x వాల్యూ ఏమవుతుంది, 5 2s 10. సో ఆ రెండు నెంబర్లు ఏమవుతాయి, 8, 10. మన క్వశ్చన్ అడిగింది ఆ రెండు నెంబర్స్ ఏంటి అని అడిగారు. ఓకేనా ఫ్రెండ్స్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ డే ఈస్ 30 మినిట్స్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ డే ఈస్ 30 మినిట్స్ అన్నారు. సో 30 మినిట్స్ అనేవి రోజులో ఎంత పర్సంటేజ్ అని అడిగారు ఫ్రెండ్స్. సో క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంది. సో ఈ లెవెల్ క్వశ్చన్స్ అనేవి మనకి బేసిక్గా ఐబిపిఎస్ లేదా ఎస్బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్లో మనకి రావచ్చు ఫ్రెండ్స్, ఇంత సింపుల్ క్వశ్చన్స్ అనేవి. సో ఇవి స్పీడ్ ఇంపార్టెంట్. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. 30 మినిట్స్ అనేవి రోజు మొత్తంలో ఎంత పర్సంటేజ్ అన్నాడు. సో రోజు మొత్తంలో మనకి ఎన్ని మినిట్స్ అనేవి ఉంటాయి, సో 1 అవర్కి 60 మినిట్స్ ఉంటాయి, మనకి ఒక రోజులో 24 అవర్స్ ఉంటాయి. సో 24 x 60 వేస్తే అవే మనకి టోటల్ మినిట్స్ ఆఫ్ ఏ డే అనమాట. సో మనకి 30 మినిట్స్ అనేవి టోటల్ 1 డేలో. సో ఈ మల్టిప్లికేషన్ అనేది మనం చేయకుండా ఉంటేనే మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికి చాలా టైం అనేది తీసుకుంటుంది. సో మనం క్యాన్సిలేషన్ చేసేసుకుందాం మల్టిప్లికేషన్ అనేది చేయకుండా. సో 60 x 24 నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను, x 100. సో ఎలా వేసానో చూడండి ఫ్రెండ్స్, 30 మినిట్స్ అనేవి రోజు మొత్తంలో ఎంత పర్సంటేజో కనుక్కోమన్నాడు. సో 30 రోజు మొత్తంలో ఎన్ని మినిట్స్ అనేవి ఉంటాయి, 60 x 24. ఓకేనా? సో 30 2 60, 2 50s, 2 12s 2 25s. సో 12 2s 24, ఇంకా 1 ఉంటుంది, పాయింట్ పెడితే 1 పక్కన 0 పెట్టుకోవచ్చు, 10 అవుతుంది. సో 0 పెడితే అది 100 అవుతుంది. సో 12 8s 96. సో ఎంత పర్సంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్, 2.08% అనేది మనకి ఒక రోజులో 30 మినిట్స్ అనేవి ఎంత పర్సంటేజ్, 2.08% ఫ్రెండ్స్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, ఇన్ యాన్ ఎగ్జామినేషన్ 73% ఆఫ్ ద క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ ద క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, 70% పాస్డ్ ఇన్ జనరల్ అవేర్నెస్ అండ్ 64% పాస్డ్ ఇన్ బోత్, ఇఫ్ 6300 ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినీస్ వర్ అన్నారు. సో ఇక్కడ ఒక ఎగ్జామినేషన్ జరిగిందంట ఫ్రెండ్స్, ఆ ఎగ్జామినేషన్లో టోటల్ 100% మెంబర్స్ అన్నాయి, టోటల్ 100%
మెంబర్స్ రాశారు ఫ్రెండ్స్ ఆ ఎగ్జామ్ అనేది. వాళ్ళల్లో 73% ఓన్లీ, సారీ 73% క్యాండిడేట్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో పాస్ అయ్యారు. సో 70% మెంబర్స్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్లో పాస్ అయ్యారు. ఈ రెండు కలిపి 64% ఈ రెండు సబ్జెక్టులో పాస్ అయ్యారు ఫ్రెండ్స్. అయితే 6300 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు ఫ్రెండ్స్, 6300 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. అయితే టోటల్ ఈ 100% ఎంత అని అడిగారు. 100% అంటే టోటల్ ఎగ్జామినేషన్ అనేది ఎంతమంది రాశారు అని అడిగారు. సో దీన్ని మనం వెన్ డయాగ్రామ్ ద్వారా చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏమేమిటి అవి? యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్. యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్. యాప్టిట్యూడ్ ఎంత పర్సంటేజ్ పాస్ అయ్యారు? 73%. జనరల్ అవేర్నెస్ ఎంత పర్సంటేజ్ పాస్ అయ్యారు? 70%. ఈ రెండు కలిపి 64% పాస్ అయ్యారు ఫ్రెండ్స్. ఈ రెండు కలిపి 64% పాస్ అయ్యారు. సో దీన్ని మనం ఏ విధంగా చేయాలి? సో రెండు పాస్ అయిన వాళ్ళు 64% ఫ్రెండ్స్. ఈ యాప్టిట్యూడ్ ఒక్కటే పాస్ అయిన వాళ్ళని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే 73 - 64 వేస్తే మనకి ఓన్లీ యాప్టిట్యూడ్ పాస్ అయిన వాళ్ళు వస్తారు. 73 - 64 ఎంత? 9%. అదేవిధంగా జనరల్ అవేర్నెస్, ఓన్లీ జనరల్ అవేర్నెస్ పాస్ అయిన వాళ్ళు కావాలంటే 70 - 64 వేయాలి. 70 - 64 వేస్తే 6% వస్తుంది. సో 6 + 4 - 10, 10 + 9 - 19, 79. ఈ 79% ఏదో ఒక సబ్జెక్ట్ అన్నా పాస్ అయిన వాళ్ళు ఈ 79% ఫ్రెండ్స్. ఏదో ఒక సబ్జెక్ట్ అయినా, అసలు ఒక సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వని వాళ్ళు మిగతా వాళ్ళు. సో 100% టోటల్ ఎగ్జామ్ రాశారు, వాళ్ళల్లో 79% కనీసం ఒక్క సబ్జెక్ట్ అన్నా పాస్ అయ్యారు. సో 100 - 79 వేస్తే అసలు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వని వాళ్ళు వస్తారు. సో 100 - 79 వేస్తే ఎంత? 21% ఫ్రెండ్స్. సో ఈ 21% మనకి ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వని వాళ్ళు. సో ఒక సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వని వాళ్ళు మనకి 6300 అని క్వశ్చన్లోనే ఇచ్చేశారు. కాబట్టి 21% అనేది 6300 అయితే 100% అనేది ఎంత? సో 7 3s 21, 7 9s 63, 00. సో 3 1s 3 300s, 300 × 100 ఎంత? 30,000 ఫ్రెండ్స్. 30,000 అంటే 100% 30,000. 100% అంటే మనకి అర్థం ఏంటి? ఎగ్జామ్ రాసిన మొత్తం మెంబర్స్ అనమాట. సో టోటల్ ఎంతమంది రాశారు ఎగ్జామ్? 30,000 మెంబర్స్ మనకి ఎగ్జామ్ రాశారు ఫ్రెండ్స్. మన ఆన్సర్ 30,000. సో ఫోర్త్ క్వశ్చన్, ఏ లైన్ ఆఫ్ లెంగ్త్ 1.5 మీటర్స్ వాజ్ మెజర్డ్ యాజ్ 1.55 మీటర్స్ బై మిస్టేక్. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఎర్రర్ పర్సెంట్ అన్నారు. సో ఒక లైన్ ఉందంట ఫ్రెండ్స్. ఈ లైన్ యొక్క లెంగ్త్ యాక్చువల్గా 1.5 మీటర్స్, కానీ వాళ్ళు 1.55 మీటర్స్గా క్యాలిక్యులేట్ చేశారు, క్యాలిక్యులేట్ చేశారంట. అయితే ఎర్రర్ పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి యాక్చువల్ లెంగ్త్ ఎంత? 1.5. సో ఎక్స్ట్రా ఎంత క్యాలిక్యులేట్ చేశారు? సో 1.55లో నుంచి 1.5 తీసేయండి, అప్పుడు 0.05 వస్తుంది. అంటే 0.05 మీటర్స్ ఎక్స్ట్రా క్యాలిక్యులేట్ చేశారు. అదే కదా మనకి ఎర్రర్. సో దాన్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. సో మనం ఇంటూ 100 చేస్తే అదే ఆ 2 డిజిట్స్ అనేవి పోతాయి. సో 5 / 1.5గా రాసుకోవచ్చు 100తో మల్టిప్లై చేస్తే. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి దాన్ని కూడా రిమూవ్ చేద్దాం. సో డినామినేటర్ని న్యూమరేటర్ని 10తో మల్టిప్లై చేద్దాం, అప్పుడేమవుతుంది? 50/15 అవుతుంది. ఓకేనా? డినామినేటర్ని న్యూమరేటర్ని డినామినేటర్ని నేను 10తో మల్టిప్లై చేశాను. సో 5 × 10 = 50, 1.5 × 10 = 15 అవుతుంది. ఓకేనా? సో 5 10s 5 3s, 3 3s are 9, ఇంకా 0.1 ఉంటుంది. సో 3 3, సో 3.33% వస్తుంది ఫ్రెండ్స్. దీన్నే మనం ఇంకో విధంగా రాసుకోవచ్చు, 3 1/3% అని కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. 3 1/3% అని కూడా రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఎర్రర్ పర్సంటేజ్ ఎంత? 3 1/3%. మనకు ఒక్కొక్కసారి ఆప్షన్స్ 3 1/3 అని ఇస్తారు, లేదా 3.33 అనేది ఇస్తారు. ఈ రెండింటిలో ఏది ఇచ్చినా కానీ రైట్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, ఎన్ ఆర్మీ లాస్ట్ 10% ఆఫ్ ఇట్స్ మెన్ ఇన్ వార్, 10% ఆఫ్ ద రిమైనింగ్ డైడ్ డ్యూ టు డిసీజ్, అండ్ 10% ఆఫ్ ద రెస్ట్ వర్ డిక్లేర్డ్ డిజేబుల్డ్. దస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్మీ వాజ్ రెడ్యూస్డ్ టు 7,29,000 యాక్టివ్ మెన్. ద ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్మీ వాజ్ అన్నారు. సో ఇక్కడ ఆర్మీలో కొంతమంది ఉన్నారండి ఫ్రెండ్స్, వాళ్ళల్లో ఫస్ట్ 10% వచ్చేసరికి వార్లో చనిపోయారంట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక 10%
డిసీజ్ వల్ల చనిపోయారు నెక్స్ట్ 10% డిజేబుల్డ్ అయ్యారు ఫ్రెండ్స్ అయితే ఇంకా రిమైనింగ్ 7,29,000 మెంబర్స్ ఉన్నారంట అయితే స్టార్టింగ్ ఎంతమంది ఆర్మీలో ఉన్నారు అని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో టోటల్ ఫస్ట్ 100% మెంబర్స్ అనే ఉంటారు ఫ్రెండ్స్ సో ఈ 100%లో మనకి 10% వార్లో చనిపోయారు 10% వార్లో చనిపోయారు 10% వార్లో చనిపోయారు సో 100లో 10% పోతే ఇంకా 90% మిగులుతుంది ఓకేనా 90% మిగులుతుంది ఈ 90%లో మళ్ళీ 10% డిసీజ్ వల్ల చనిపోయారు 90%లో 10% డిసీజ్ వల్ల చనిపోయారు 90%లో 10% అంటే ఎంత 9 అవుతుంది అంటే ఇప్పుడు ఈ 90లో 9 పోతే 81 ఉంటుంది సో 81 ఉన్నారు ఓకేనా 81% మిగిలి ఉన్నారు సో ఈ 81% కూడా 81%లో మళ్ళీ 10% డిజేబుల్డ్ అయ్యారు సో 81%లో 10% అంటే ఎంత 8.1 అవుతుంది 8.1 అవుతుంది సో ఈ 81లో నుంచి 8.1 తీసేయండి 81లో నుంచి 8.1 తీసేస్తే ఏమవుతుంది 9 అండ్ 10లోంచి 8 పోతే 2 7 72.9 మెంబర్ 9% మెంబర్స్ మిగులుతారు ఇంకా అంతే కదా సో మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టోటల్ 100% ఉన్నారు ఫస్ట్ ఈ 100%లో 10% మెంబర్స్ వార్లో చనిపోయారు 10% మెంబర్స్ వార్లో చనిపోయారు సో 100లో నుంచి 10% తీసేస్తే 90% అవుతుంది సో ఈ 90%లో మళ్ళా 10% వచ్చేసరికి డిసీజ్ వల్ల చనిపోయారు సో 90%లో 10% అంటే 9 ఫ్రెండ్స్ సో 90లోంచి 9 పోతే 81 ఉంటుంది ఈ 81లో నెక్స్ట్ వచ్చేసరికి 10% డిజేబుల్డ్ అయ్యారు ఫ్రెండ్స్ డిజేబుల్డ్ అయ్యారు ఈ 81లో 10% డిజేబుల్డ్ అయ్యారు సో 81లో 10% అంటే 8.1 81లోంచి 8.1 తీసేస్తే 72.9 అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ 72.9% ఇప్పుడు ఆర్మీలో మిగిలి ఉన్నారు సో మనకి క్వశ్చన్లో ఏమని ఇచ్చారు 7,29,000 మెంబర్స్ యాక్టివ్లో ఉన్నారు అన్నారు సో మనకి ఇక్కడ యాక్టివ్లో ఉన్న పర్సంటేజ్ 72.9 యాక్టివ్లో ఉన్న మెంబర్స్ 7,29,000 అంటే ఈ 72.9% ఈ 7,29,000 అనమాట సో 72.9% కనుక 7,29,000 అయితే 100% ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ ఇంకొక జీరో పెట్టుకున్నామంటే ఈ పాయింట్ అనేది మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో 729 ఇంకా మిగతా జీరోస్ పెట్టుకోవటమే 4 జీరోలు ఉన్నాయి సో 10,000 ఇంటూ 100 ఏమవుతుంది 10 lakhs అవుతుంది 10,000 ఇంటూ 100 ఏమవుతుంది 10 lakhs అవుతుంది సో టోటల్ 100% ఎంత 10 lakhs ఫ్రెండ్స్ అంటే ఆర్మీలో స్టార్టింగ్ 10 lakhs మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ 10 lakhs మెంబర్స్ ఉన్నారు సో మనకు ఆన్సర్ ఇదే 10 lakhs ఓకేనా ఫ్రెండ్స్ సో మనం ఈరోజు క్లాస్లో 5 questions అనేవి చూసాం ఈ 5 questions లో కనుక మీకు ఏమన్నా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్